సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. అంతేకాదు కార్మికులతో చర్చలు లేవు, విలీనం చేసుకునేది లేదని కూడా స్పష్టం చేశారు. కార్మికులను క్షమించేది లేదంటూ గట్టిగానే చెప్పారు. సమ్మెపై క్యాంప్ ఆఫీసులతో అధికారులతో సమీక్ష చేశారు కేసీఆర్. 3 రోజుల్లో 100కు 100% బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనియన్ నాయకులే ఉద్యోగాలు పోయేలా చేశారన్నారు సీఎం. డ్యూటీకి రాకుండా కార్మికులే ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పారు సీఎం. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు సీఎం. రెడీగా మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సమ్మెపై సీఎం సీరియస్ గానే ఉన్నట్లుంది, ఏంటి డీటెయిల్స్? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయంలో, ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇంకా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళ 48,000 ఉద్యోగాలు పోవడానికి కారణం ఆర్టీసీ యూనియన్ నాయకులే అంటూ కామెంట్ చేశారు. ఇంకో మరోవైపు ఆర్టీసీ కార్మికుల కార్యాచరణను పరిశీలించిన ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు కనుక బస్సులు ఆపితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపాలి అనే ఒక ఆదేశాలను పోలీస్ అధికారులకు ఇచ్చారు. ఎక్కడ బస్సులు ఆపినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాదాపుగా గంటపాటు ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర అధికారులతో దాదాపు గంటపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద సమీక్షించారు. అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టును పరిశీలించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, కార్మిక తర్వాత ప్రయాణికుల పరిస్థితి ఏందనేటువంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకొక వైపు విద్యార్థులకు ఖచ్చితంగా ఈ సమ్మె ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అధికారులు ఇచ్చిన రిపోర్టుపై ఆయన ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 28 నుంచి దాదాపుగా ఈ అక్టోబర్ 13 వరకు కూడా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ సెలవులను 19 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సమ్మెకు మద్దతు ఇస్తున్నటువంటి కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరి మీద చాలా సీరియస్ కామెంట్ చేశారు. ప్రజల మద్దతు అందుకే పోయింది. గతంలో ఇట్లాంటి అనైతికమైనటువంటి వాటికి మద్దతు ఇచ్చారు, ప్రజల్లో వాళ్ళు రాజకీయ పార్టీలు చులకనయ్యారన్నటువంటి విషయాల మీద కొన్ని సీరియస్ కామెంట్స్ను ముఖ్యమంత్రి చేశారు. ఇక మరోవైపు ఈ నెల 21 నాటికి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2-3 రోజుల్లో అయితే తాత్కాలికంగా డ్రైవర్లను నియమించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో సీనియర్ డ్రైవర్లు లేదంటే ఇతర భారీ వాహనాలు నడిపే వాళ్ళు వీళ్ళందరినీ దాదాపుగా 30 నుంచి 40 వేల మందిని నియమించుకోవాలన్నటువంటి సూచనను అధికారులకు చేశారు. దీని మీద వీలైనంత తొందరగా అధికారులు కసరత్తు చేయాలని చెప్పి ఆదేశించారు. ఇక ఈలోపు ఈ తాత్కాలిక డ్రైవర్లతో ప్రస్తుతానికైతే నడిపించండి ఆర్టీసీని, అట్లనే 21వ తేదీ నాటికి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి, అందుబాటులోకి వచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీంతో అధికారులు కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి 7,300 బస్సులు కాకుండా 100కు 100% బస్సులు నడిపే విధంగా కసరత్తు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లోని ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అధికారులు తమ ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఈ రాత్రి, రేపు ఈ 2 రోజుల పాటు, ఆదివారం అయినప్పటికీ కూడా ఈ 2 రోజుల పాటు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్ల నియామకంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సో మెయిన్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, తర్వాత సీనియర్ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీసు డ్రైవర్లు కావచ్చు, రిటైర్డ్ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొని బస్సులు నడపాలన్నటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. గతంలో అయితే ఒక 2-3 రోజుల క్రితం పర్మనెంట్గా ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంత వెనుక తగ్గింది. అటు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం చేయడం, ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వడం, ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర టీచర్ జేఏసీ లాంటి సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఏకాకిగా మారింది. కాబట్టి అది కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో కొంత వెనుక తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఉద్యోగులను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, వాళ్ళతో చర్చించే పరిస్థితి లేదు, వాళ్ళని చర్చలకు పిలిచే అవకాశమే లేదని చెప్పి మరోసారి ముఖ్యమంత్రి ప్రకటించిన
కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో అంటే ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలు నియమించుకునే విషయంలో కొంత ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ పడుతుంది. దాదాపుగా 48,000 నుంచి 50,000 మంది కార్మికులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుపుకొని దాదాపుగా 2 లక్షలకు పైగా పైచిలకు వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోతుంది, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయని చెప్పి విమర్శలు వస్తాయి. కాబట్టి తాత్కాలిక పద్ధతిలో మాత్రమే రిటైర్డ్ డ్రైవర్లని, ఆర్టీసీ డ్రైవర్లని కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డ్రైవర్లతో ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇక 19వ తారీఖు వరకు, సోమవారం నుంచి 19వ తారీఖు వరకు కూడా ఆర్టీసీ జేఏసీ కొన్ని ఆందోళనలు పిలిపించింది, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడక్కడ బస్సులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో డీజీపీతో కూడా సమీక్ష నుంచే ఫోన్లో మాట్లాడారు. సీసీ కెమెరాలు పెట్టాలి. మహిళా పోలీసులు కూడా హన్మకొండలో జరిగిన ఇన్సిడెంట్ తోటి మహిళా కానిస్టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసుకొని మొత్తానికైతే ఉక్కుపాదంతో సమ్మెను అణిచివేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ అధికారులకు ఇచ్చారు. దీంతో పోలీస్ అధికారులు కూడా దానికి సిద్ధమయ్యారు. ఎక్కడ బస్సు ఆపినా ఖచ్చితంగా కేసు నమోదవుతుంది, వాళ్ళని జైల్లో పెట్టే విధంగా చట్టాలు అమలు చేయాలని చెప్పి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి కార్మిక నాయకుల మీద ఖచ్చితంగా కేసులు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు సమ్మెను ఉధృతం చేయడం, భవిష్యత్తు కార్యాచరణకు పిలిపించారు. కాబట్టి ఈ 5-6 రోజుల్లో ఖచ్చితంగా కొంతమంది కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ గంట జరిగినటువంటి సమావేశంలో 3-4 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఒకటి, పాఠశాల విద్యార్థులకు లేదా అన్ని విద్యాసంస్థలకు 19వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలనేది ఒక అంశం. రెండోది, 21వ తారీఖు లోపు మొత్తం అన్ని బస్సులు రోడ్ల మీద తిరిగే విధంగా ప్రయత్నాలు చేయడం. మూడోది, ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి డ్రైవర్లను వీళ్ళందరినీ నియమించుకోవాలని చెప్పడం. ఇంకోటి, వీళ్ళ కార్మికులు బస్సులు అడ్డుకుంటే కనుక కేసులు నమోదు చేయాలి అన్నటువంటి విషయాల మీద ఎక్కువగా సమీక్షలో చర్చ జరిగింది. సో ఆల్టర్నేటివ్ ఏర్పాట్లతో పాటు ఈ 4 అంశాల మీద ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం మరోసారి అధికారులు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ సమావేశమై తాత్కాలిక డ్రైవర్ల నియామకం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కార్మికులు అయితే ఉద్యోగాలు 48,000 మంది ఉద్యోగాలు పోగొట్టినట్టే కార్మిక నాయకులు అని చెప్పారంటే వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా లేరు. ఇంకొక వైపు పార్టీల మీద, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బీజేపీ వల్ల ఆర్టీసీ భవన్ ముందు చేసినటువంటి ధర్నా సక్సెస్ కావడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడంతో కొంత బీజేపీ మైలేజ్ పెరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి బీజేపీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్ చేశారు. బీజేపీ కేంద్రంలో ఉండి కూడా అటు ప్రైవేట్ విమాన రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తుంది, సికింద్రాబాద్ను కూడా ప్రైవేట్ పరం చేస్తుంది, ఇట్లానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ప్రైవేట్ పరం చేస్తుంది అన్నటువంటి కొన్ని కామెంట్స్ని చేశారు. మొత్తానికి అటు రాజకీయ పార్టీల మీద కామెంట్ చేస్తూనే, వారి మీద అటాక్ చేస్తూనే ఇంకొక వైపు కార్మిక నాయకుల మీద, కార్మికుల మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక సోమవారం నుంచి జరిగే సమ్మెలో భాగంగా లేదంటే కార్మికుల ఆందోళనను ఖచ్చితంగా పోలీసులు అణిచివేసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తానికి సోమవారం, మంగళవారం మరొకసారి ముఖ్యమంత్రి సమీక్షించి మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సూర్య మస్ట్